ఈ వీడియోలో శ్రీశైలం అడవుల్లో గల పర్యాటక ప్రాంతాలలోని భీముని కొలను గురించి. శ్రీశైలంలోని సాక్షి గణపతి గుడి దాటాక కుడివైపు పాపనాశనం తీర్థం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న కాళీబాట భీముని కొలనుకు దారితీస్తుంది. ఈ మార్గంలో శతాబ్దాల కిందట రెడ్డిరాజులు మెట్లు కట్టించడం విశేషం. మెట్లదారిలో 1 కిలోమీటర్ వెళ్ళాక దట్టమైన అడవిలో విశాలమైన లోయ కనిపిస్తుంది. ఇక్కడున్న మహాద్వారం అందమైన లోకంలోకి స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు, వీటికి ఇరువైపులా చెట్లు, వాటికి అల్లుకున్న లతలు, మనిషంత ఎత్తుండే పుట్టలు, దారి పొడుగునా కనిపించే దృశ్యాలు ఇవి. ఈ దారిలో 2 కిలోమీటర్లు నడక సాగిస్తే త్రివేణి పర్వత సంగమానికి చేరుకుంటారు. 100 అడుగుల లోతున్న లోయల మధ్య తూర్పు నుంచి ఒక శిల ఏరు, దక్షిణం నుంచి మరో శిల ఏరు వచ్చి చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయి. లపాతాలు ఏర్పరిచే కొలను మనోహరంగా ఉంటుంది. అదే భీముని కొలను అంటే పెద్ద కొలననే అర్థం. అయితే ఇది మరీ అంత పెద్దగా ఏమీ ఉండదు, కానీ చాలా ప్రత్యేకమైనది. తూర్పు శిల ఏరు దక్షిణ శిల ఏరు సంగమించి జలపాతంగా మారి ఒక గుండంలో దూకుతాయి. అక్కడ దూకిన జలాలు అనూహ్యంగా మాయమవుతాయి. ఒక పరుపు బండ కింద నుంచి 200 అడుగులు ప్రయాణించి మళ్ళీ బయటకు వస్తాయి. భారీ పరుపు బండ మీద నిలబడితే దాని కింద నుండి నీళ్లు పారుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. పరుపు బండ కింద నుంచి వెలుపలకు వచ్చిన నీళ్లు కొనల్లోకి చేరడంలో నీరంతటా అలలు పుడుతుంటాయి. వేసవిలోని ఇక్కడ నీటి జాడ కనిపించడం విశేషం. అహోబిలం నరసింహస్వామి చించులక్ష్మిని వరించి భీముని కొలనులో సయ్యాటలాడాడని స్థానిక కథనం. కొలను ఒడ్డున భీమాంజనేయ విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ సమీపంలో పురాతన శివాలయం ఉంది. దీన్ని సందర్శించి మరోసారి లోయల అందాలను చూస్తూ పొద్దుగూకేలోగా శ్రీశైలం క్షేత్రాన్ని చేరుకోవచ్చు. వసతి సౌకర్యాలు. శ్రీశైలంలో వసతిగా దేవస్థానము వారి సత్రములు, అతిపెద్ద కాటేజీలు, హోటల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా కుల ప్రాతిపదికన ఎవరికి వారుగా ప్రతి ఈ కులపు వారికి ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినమున కార్తీక మాసంలో తప్ప మిగిలిన దినాలలో ఏ సత్రంలోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రములు, ప్రైవేటు వారి సత్రముల్లోనూ శ్రీశైలం భక్తులతో కళకళలాడుతూ ఉంటాయి.